శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి గ్రామానికి చెందిన అంజూరు భరత్ కుమార్ కవితల కుమార్తె అంజూరు భువనిక ఐదేళ్ల ప్రాయంలో అనర్గళంగా భారతం రామాయణంలోని శ్లోకాలు మరియు శ్రీరాముని వంశవృక్ష చరిత్ర అన్నమయ్య సంకీర్తనలు ఉచ్చరిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆదివారం శ్రీకాళహస్తి విచ్చేసిన చిన్నారి భువనిక మరియు వారి తల్లిదండ్రులను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు చాంబర్లో శాలువాతో సత్కరించి అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కలిగించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలు రేపటి తరానికి అందించే విధంగా చిన్నారి తల్లిదండ్రులు ఆ చిన్నారిని ప్రోత్సహించడం ఆనందకరంగా ఉందని, ఇంత చిన్న వయసులో శ్లోకాలను అద్భుతంగా చదువుతూ రాముని వంశవృక్షాన్ని అన్నమయ్య సంకీర్తనలు చక్కగా తెలియపరచడం సంతోషమన్నారు. చిన్నారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నారి భువనిక తల్లిదండ్రులు కవిత భారత్ కుమార్ మాట్లాడుతూ చిన్నారిని ఏదన్నా చిన్న విషయం తెలియపరిచిన వెంటనే అందుకోవడంలో రామాయణం భారతంలోని శ్లోకాలను అలవోకగా చెప్తూ ఉండడంతో ఆశ్చర్యానికి గురి చేసిందని, తనలోని ప్రతిభను గుర్తించి వివిధ శ్లోకాలను నేర్పించడం జరిగిందని వారు తెలిపారు. J for Jatayu, K for Krishna, L for Lavkush, M for Markandeya, for Narada, O for Omkar, P for Prahalad, Q for Kim Gandhari, R for Ram, S for Surya, T for Tulasi, U for Udav, V for Vamanavata, X for Jidaviti Vadasi, Y for Yashoda, Z for Jambavan. Guru Janmistaru, Brahma Devuni Kumaru, Marichi Kumaru, Kashyapudu. Kashyapuni Kumaru, Surya Bhagavanudu. Ikkadi Ninche, Surya Vamsam Modalavutundi. Surya Bhagavanuni Kumaru, మను కుమారుడు విక్ష్వాకుడు. ఈయన అయోధ్యకి మొట్టమొదటి రాజు. విక్ష్వాకుని కుమారుడు కుక్షి. కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షి కుమారుడు బాణుడు. బాణుని కుమారుడు అనరణ్యనుడు. అనరణ్యనుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకు. త్రిశంకు కుమారుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు మాందాత. మాందాత కుమారుడు సుసంధి. సుసంధి కుమారుడు ధ్రువసంధి. ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుని కుమారుడు హసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజసుడు. అసమంజసుని కుమారుడు హంసుమంతుడు. హంసుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుడు మామక పాండవ చేవ కిమపూర్వత సంజయ. సంజయ ఉవాచ దుష్వాతు పాండవానీకం వ్యూఢ దుర్యోధనస్తద ఆచార్య ఉపసంగమ్య రాజ వచన మబ్రవీత్. అంజూరు భరత్ కవితల యొక్క పుత్రిక భువానిక ఎల్కేజీ చదువుతా ఉంది. ఇప్పుడే 3 డేస్ ముందే పాపకి ఏంటంటే వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ రావడం చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలంతా కూడా యాంత్రికంగా సెల్ ఫోన్లకి టీవీలకి అడిక్ట్ అయిపోయి ఆ కంప్యూటర్ల ముందు కూర్చొని గేమ్స్ ఆడుకోవడమే చూస్తున్నాం. కానీ ఈ విధంగా శ్రీరాముడి యొక్క వంశ వృక్షాన్ని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏర్పడిన వంశ వృక్షాన్ని ఎక్కడ కూడా తరబాటు లేకుండా బిడ్డ చాలా చక్కగా చెప్పింది. అదేవిధంగా అన్నమయ్య గీతాలు అద్భుతంగా పడుతోంది. ఈ విధమైన నేచర్ తల్లిదండ్రులు బిడ్డలు నేర్పడం అనేది
భారతదేశ సంపద ఇది. ఈ సంపదను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా భావితరాలకు అందించాలంటే ఈ పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా పిల్లల నుంచి స్టార్ట్ చేసిన ఇద్దరు దంపతులకి వారిద్దరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నెక్స్ట్ జనరేషన్లో కూడా ఈ పిల్లలందరినీ కూడా ఈ విధంగా తయారు చేయాలా. ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే వీటన్నిటికీ మనం ఒక కంటోబా ఇది వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకి మెంటల్గా స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది. వాళ్ళ మెమరీ పవర్ అనేది ఎగ్జాస్టెడ్గా వస్తూ ఉంటుంది. చాలా ఎక్కువగా మెమరీ పవర్ వస్తుంది. ఎప్పుడు కూడా దేనికైనా కూడా పదును పెడితేనే రాయిని కూడా శిల్పి ఏం చేస్తాడంటే చక్కగా శిల్పి ఆ రాయి విగ్రహం అయితేనే అది దేవుడు అవుతుంది. దేవుడు అయితే అందరూ మనం మొక్కుతా ఉన్నాం. పిల్లల్ని కూడా మనం ఎంతవరకు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఆ విధంగా తయారు చేయాల్సింది తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు తీసుకున్న బాధ్యత ఈ పాపలో ఈ విధంగా రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి హృదయపూర్వకంగా వారి తల్లిదండ్రుల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అమ్మగారి తరఫున చూస్తే మురళి వాళ్ళ యొక్క అమ్మమ్మ కూడా వచ్చినది. వీరికి కూడా నాకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ ఆ తల్లి జ్ఞానం కోసం నాకు సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లందీవులు. చాలా ఆనందంగా ఉంది. పాప చిన్నప్పటి నుంచే శ్లోకాలు నేర్చుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించింది. జస్ట్ మేము అలా ఏడుచుకుంటే ఫోన్ ఇవ్వడం కొంచెం అలవాటు చేశాము. పాప ఏం చేస్తుందంటే పాపే స్వయంగా శ్లోకాలు అవి వినడం వల్ల తను ఫోన్ లేకున్నా ఫ్రీ టైంలో తనే రిహార్సల్స్ చేయడం నేను గమనించాను. సో అప్పుడు అర్థమైంది పాపకి ఏదో నాలెడ్జ్ ఉంది అనేసి. సో అప్పటి నుంచి పాపకి శ్లోకాలు నేర్పించడం స్టార్ట్ చేశాము. డైలీ రొటీన్ శ్లోకాస్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ నిద్రలేసినప్పటి నుంచి నైట్ పడుకోబోయే వరకు మనకి కొన్ని శ్లోకాస్ ఉన్నాయి మన సనాతన ధర్మంలో ఉన్నాయి. సో అవి అలవాటు చేశాను పాపకి. పాప నిద్ర లేయగానే శ్లోకాస్తో స్టార్ట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచిదని మన సనాతన ధర్మంలో ఉంది. సో మన కరాగ్రే వస్తే అని వస్తుంది పాప మార్నింగ్ శ్లోకము. సో అది చేయడం వల్ల ఫస్ట్ వర్డ్ మనం కా అని స్టార్ట్ చేస్తే మన యొక్క స్వరపీఠిక బాగుంటుంది. ఆ శబ్దం వినడం వల్ల మనకి చెవులు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అనేసి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. సో ఆ యొక్క కంటెంట్తోనే నేను రిమైనింగ్ శ్లోకాస్ అన్నీ కూడా పాపకి ప్రాక్టీస్ చేశాను. పాప అద్భుతంగా చాలా త్వరగా నేర్చుకునేసింది శ్లోకాస్. నేను కూడా నేర్చుకోలేకపోయాను యాక్చువల్లీ చెప్పాలంటే. అంత ఫాస్ట్గా బాగా గ్రాస్పింగ్ పవర్ బాగా పాపకి ఎక్కువగా ఉంది. సో ఫాస్ట్గా నేర్పించింది. సో అదే ఇన్స్పిరేషన్స్తో భగవద్గీత శ్లోకాలు స్టార్ట్ చేశాము. పాప ప్రస్తుతానికి ఒక 10 భగవద్గీత శ్లోకాస్ చెప్తుంది కంటిన్యూస్గా. రిమైనింగ్ ఆల్ 22 శ్లోకాస్ చెప్తుంది సాంస్క్రిట్ శ్లోకాస్ టోటల్. అండ్ అన్నమయ్య కీర్తనలు కూడా పాడుతుంది. నెక్స్ట్ ఏబీసీ కూడా రెగ్యులర్ ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ అని వస్తుంది. అలా కాకుండా పాప ఏ ఫర్ అర్జున్ బీ ఫర్ బలరామ్ జెడ్ ఫర్ జాంబవంత్ ఎండింగ్ ఆడ వరకు వితౌట్ ఫాల్ట్ చెప్తుంది పాప. ఇలా ఇప్పుడు ఇంకా అన్ని నేర్పి సగినల మంచపు జాజడా జగడపు చెనవుల జాజడా సగినల మంచపు జాజడా మొల్లలు తుడుముల ముడిచిన బరుణం